నాకు ఒక చిన్న అనుమానం అండి, కారుమూరి నాగేశ్వరరావు గారు అంతేనా మీ పేరు? కారుమూరి వెంకట నాగేశ్వరరావు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. కానీ కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు అంటారే, వెంకట నాగేశ్వరరావు ఎవరు అంటారు? అంటే మా తండ్రి, మా తాత పేరు వెంకన్న, అందుకని మా బ్రదర్ వెంకట ప్రసాద్, నా పేరు వెంకట నాగేశ్వరరావు. ఓకే ఓకే. అలాగే అలా వెంకట నాగేశ్వరరావు. వెంకట నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు గారు. కానీ అందరూ కారుమూరి అంటారు, నాగేశ్వరరావు అంటారు. కారుమూరి అంటారు, నాగేశ్వరరావు అంటారు. కారుమూరి నాగేశ్వరరావు గారు అనగానే అందరికీ కూడా తణుకు అట్లా. కారుమూరి అంటే చాలండి, అంతే. తణుకులో తణుక్కు అని వేసే పేరు మీదే, తణుకులోనే తణుక్కు అని వేరే. తణుకే కాదండి, జిల్లాలోనూ కొంత రాష్ట్రంలో కూడా కారుమూరి అంటే పాపులర్. ఎందుకు ఎంత అంత పాపులర్ ఎలా అయ్యారు అసలు? మీరు నాకు తెలిసి పెద్ద రాజకీయ కుటుంబం కదా, చాలా చిన్న. మా నా రాజకీయం స్టార్ట్ అయింది నా నుంచే, నాకు వెనకాల ఎవరో కూడా. మీ స్వగ్రామం ఏదండి? నాది అత్తిలి. అత్తిలి, అత్తిలి గ్రామంలో. నాన్న పేరు కారుమూరి రామకృష్ణ, తల్లి సూర్యకాంతమ్మ. ఓకే. మేము ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. ఓకే. నేను బిజినెస్ నిచ్చా హైదరాబాద్ వచ్చాను. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను అత్తిలోనండి. అత్తిలోనే మొత్తం ఎంత వరకు చదువుకున్నారు? అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నాను నేను. అంతే, మళ్ళీ చదవలేదు? 10 పాస్ అయ్యారా? లేదు, 10 కూడా పాస్ కాలేదు, 10 ఫెయిల్ అయిపోయారు. ఓకే. తర్వాత హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో నా బిజినెస్ చేసుకుంటూ. ఏం బిజినెస్? నాది ఫస్ట్ ఫర్నిచర్ కాంట్రాక్ట్స్, తర్వాత బిల్డర్. ఆ 10th ఫెయిల్ అయినాక ఏం చేశారు మీరు అసలుకి? ఫర్నిచర్ కాంట్రాక్ట్స్. ఫర్నిచర్ అంతే అంటే 10th ఫెయిల్ అంటే ఐ థింక్ 15-16 సంవత్సరాలు. ఓ 16 సంవత్సరాలు వచ్చింటారు అప్పటి నుంచే ఫర్నిచర్ కాంట్రాక్ట్. ఆ తర్వాత అత్తిలో ఫర్నిచర్ బిజినెస్, తర్వాత హైదరాబాద్కి మార్చే బిజినెస్. హైదరాబాద్ ఫర్నిచర్ బిజినెస్ బిల్డర్ అయ్యాను. ఓకే. కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్ట్ చేయటం మొదలెట్టాను. ఆ తర్వాత బాపరాజ్ గారు నేను గురు శిష్యులు. ఓకే. బాపరాజ్ గారు నేను అలా ఉంటూ ఆయన వీరప్పన్. అయితే నాకు రాజకీయాలు అంటే ఏ కోసాన ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎన్నడూ లేదు, ఏం లేదు. అయితే బాపరాజ్ గారు తోటి ఉండటం, ఆయన హాస్పిటల్ సర్వీస్ ఆయన అందరికి చేయటం, అవన్నీ నాకు ఇష్టం. ఆయనతో ఉండటం, తిరగటం. ఆయనకి కైక్లూరులో సీట్ ఇవ్వక సీట్ కోసం మేము 1994లో ఢిల్లీలో ఉన్న ఇద్దరం కలిసింది. ఓకే. ఆయనకి కైక్లూరు ఇవ్వకుండా మా నేటివ్ ప్లేస్ అయిన అత్తిలి ఇచ్చారండి ఆయనకి. ఓకే. అప్పుడు అత్తిలి రావటం, అత్తిలిలో ఉండి అప్పుడు ఎలక్షన్లో పోటీ పడి 16 సీట్లు అండి అప్పుడు వెస్ట్ గోదావరి. ఆ 16లో బాపరాయ్ గారు ఒక్కడే గెలిచారండి. ఒక్కడే 16లో మంది తెలుగుదేశం వచ్చింది, ఆయన ఒక్కడే గెలవటం జరిగింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత అలాగే తర్వాత మళ్ళీ 1 ఇయర్కే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆయన మళ్ళీ ఇది రాజీనామా చేసి ఎంపీకి వెళ్ళటం, ఎంపీకి ఓడిపోవటం. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో స్వామినాయుడు అని అతను పోటీ చేయటం, దాంట్లో ఆయన ఓడిపోవటం. మళ్ళీ దండు శివరామరాజు గారు అండి అక్కడ. ఓకే. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మన ఈయన నూకవరం సూర్యప్రకాష్ వచ్చారు. ఓకే. ఆయన వచ్చి ఆయన పోటీ చేసి ఓడిపోయి వెళ్ళిపోయారండి ఆయన. తర్వాత ఇంకా ఆ నియోజకవర్గంలో ఏ పని ఉన్నా ఏదున్నా అందరూ నన్నే అడిగేవారు, నాకే అడిగేవారు, నాకే చెప్పేవాడు. నేను హైదరాబాద్లో ఉంటూ వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా ఏమొచ్చినా ఏ పని వచ్చినా చేసి పెడతా ఉండేవాడిని. అయితే మా ఊరంతా కూడా కాపులు, కాపు సామాజిక వర్గం అంతా. మా తాత ముత్తాతలు కానించి మేమంతా కూడా ఒక బ్రదర్స్ లాగా కలిసి ఉండేవారు. ఏమండి? మీరు యాదవాస్? యాదవాస్. ఓకే. యాదవాస్ మా ఎక్కడన్నీ తక్కువ అని మాకు మా అంత బస్సు ఒక 50 ఇళ్ళు ఉంటాయమ్మండి. వాళ్ళతో కలిసి ఉండటంతో వారందరూ కూడా ఏ పని అడిగినా మనం చేస్తూ ఉండేవాళ్ళం. దాని మీద ఇన్ని పనులు చేస్తున్న మన నాగేశ్వరరావుని మన ఎమ్మెల్యే చేసుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను 2002లో అండి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అందరూ కలిసి. మా నాగేశ్వరరావు తీసుకొచ్చారు అండి. ప్రధానంగా ఎవరు వచ్చారు? ప్రధానంగా మా అత్తిలి నియోజకవర్గానికి మెయిన్ నాయకులు అందరూ కూడా నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మరి రేపు 2004లో మా నాగేశ్వరరావు సీట్ ఇవ్వండి అనే దానికి ఆయన పెద్ద నవ్వునవ్వాడు. ఏంటి అత్తిలి నాగేశ్వరరావుక, అక్కడ ఉన్నది ఎవరు? దండు శివరామరాజు. అది కొడితే మన 294 కొట్టేసినట్టే అన్న. ఆయన పెద్ద నాయకుడు దండు ఆ పెద్ద నాయకుడు. ఆయన కొడితే మన 294 కొట్టేసినట్టే అన్న. అయితే మీరు కొట్టలేమని అంటున్నారు కదా మీరు, అని చేత మీరు ఎవరెవరో బయట నుంచి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు సీట్ అక్కడ అంతా మన ఏదో ఇప్పుడు కూడా బయట వాళ్ళే.
ఆ లోకల్గా నియోజకవర్గం నుండి ఎప్పుడు ఇవ్వలేదు అని చేత మా నాయసరావుకి ఏమన్నా మీరు పోయే సీట్ అంటున్నారు కదా మా మా లోకల్గా మా నాయసరావుకి ఇవ్వండి మాకు అన్ని పనులు చేస్తున్నాడు ఆయన గెలుస్తాడని నమ్మకం మాకు ఉందని అంటే గో హెడ్ అన్నాడు. అప్పుడు నేను ఒక బొలోరో కారు కొనండి వారానికి 4 రోజులు అక్కడే ఉన్నారు. బొలోరో కారు కొని అక్కడ పెట్టి మా దత్తిరి మా మా ఇల్లు మా అమ్మ అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు గ్రామం గ్రామం తిరిగేవాడి నేను. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ట్రై చేస్తున్నా, నాకు వచ్చినా ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్పి ఏ గడప వదలలేదండి. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేవాడే లేడు. ఈరోజు మాగంటి బాబు తగిలేవాడు నాకు. ఏ నాయసరావు ఎక్కడ నువ్వెక్కడోడో మమ్మల్ని చంపుతున్నావు రోజును పేపర్లో చూస్తుంటే గడప గడపగా కారుమూరి సుడిగాల పర్యటన కారుమూరి ఇంటింటికి కారుమూరి అని వస్తుంది. మేమేమో శుభ్రంగా తిరుగుతా ఉన్నావు, నువ్వేమో మమ్మల్ని ఎందుకు చంపుతావు, నువ్వు మేము తిరగాల అని ఆయన జోక్ చేసేవాడు. అట్లా అట్లా తిరిగేటప్పటికి దండు శివరాంగ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరి అబ్బాయి అనేదానికి పలానా కారుమూరి పలానా వాళ్ళ అబ్బాయి తుప్పు ఎగిరిపోతాడు అనేవాడండి ఆయన. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇదేదో మళ్ళీ ముంచేదట్టే ఉన్నాడే అని అన్నాడు. ఆ తర్వాత అంతా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయిందండి. తర్వాతే నేను తిరగటం మొదలెట్టాక ఆ పాదయాత్రలో నేను బాగా పాల్గొనటం వెళ్తాం చేయటం జరిగిందండి. ఇక అత్తిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వడ్డించిన ఇస్తారా, ఎవరు వచ్చినా గెలిచేస్తారు ఇక్కడ అన్నారు. అప్పుడు రంగరాజు గారు అని ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన తెలుగుదేశం నుంచి ఆయన రావటం ఇంకొకళ్ళు అంతా ట్రై చేశారు. అవునండి. అప్పుడు మేము అందరూ ట్రై చేసాం కానీ నాకు రాలేదు. నేను ఇండిపెండెంట్ గేసా, నేను ఇండిపెండెంట్ గేసేసాను. టోటల్ కాంగ్రెస్ జనం అంతా నా ఇంటికాడే ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేస్తే నాగేశ్వరరావు నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తాను తీసేయన్నారు. సరే మీరంటే ఇష్టం మీద మీరు గోహెడ్ అంటే అంట మీద తిరిగానండి. నేను చాలా చాలా కష్టపడ్డాను అండి ఆ నియోజకవర్గం కోసం. అప్పుడు నువ్వు తీసి మీరు తీసేయమంటున్నారు తీసేస్తానని తీసేసాను. ఆ తీసేసిన మీదే నాకు 2006లో జెడ్పీ చైర్మన్ ఇచ్చాడు ఆయన. అది కూడా చెప్తాను మీకండి. యాక్చువల్గా నన్ను అత్తిలి మండలంలోనే పోటీ చేయమన్నారు కానీ కొంచెం నాకు అక్కడ కొంచెం రాజకీయంగా డిస్టర్బెన్స్ ఉంది, నా సొంత ఊరైనా సరే ఈ లోపల ఆయనే వేసుకోమన్నారు. నేనంతా తిరిగి అందరూ అందరినీ కలుస్తున్నా నాయకుల్ని. వసంత్ గారి ఇంటికి వచ్చి అదే నేను నామినేషన్ అయిపోతున్నాను అత్తిలోనంటే నాయసరావు ఎందుకు మా ద్వారకాధర్మంలో వేసుకో బ్రహ్మాండంగా గెలుస్తావు అన్నాడండి. ఎందుకంటే నా సొంత ఊరు ప్రజలందరికీ నేను తెలుసున్నవాడిని కదా అని అంటే నువ్వు ఆలోచించుకో నీకు నీకైతే అవకాశం ఇస్తున్నాను నేను అని అన్నాడు. మళ్ళీ వచ్చేసి మా నాయకులతో సంప్రదించి నాకు కొంచెం భక్తి ఎక్కువ అండి. ద్వారకాధర్మ వెంకటేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడేమో అక్కడికని వెళ్ళానండి. వెళ్ళి దిగిపోయిన తర్వాత తెలిసిందిట అక్కడ తెలుగుదేశం పుట్టాక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గెలవలేదంటండి. అంత ఆ సామాజిక వర్గం ఎక్కువ అండి అక్కడ, చాలా పర్టికులర్గా అక్కడ ఉంటుందంటండి. కానీ ఏదైతే కష్టపడి తిరిగి మొత్తం మీద ప్రజల్లో నేను ఒక్క మాటతోటే గెలిచానండి అక్కడ. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు ఇచ్చారు. అప్పుడు ఆ ఉచిత కరెంటుని ప్రజలకు ఎవరిస్తూ గెలిచేసాను నేను. ఓకే, జెడ్పీటీసీ ఎంచేదంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతులు పంట పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ 50 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేకపోతే ఫీజులు ఎత్తుకుపోయేవారు, పొలాలు ఎండిపోయి రైతు పాడేయేవాడు, పని లేక కూలీ పాడయ్యేవాడు. ఇద్దరు బాగుండాలంటే ఏం చేయాలనే ఆలోచనతో ఉచిత కరెంటు ఇచ్చారు. ఆ ఉచిత కరెంటుతో ఎక్కువ పొలం పండించి రైతు బాగుపడ్డాడు, ఎక్కువ పొలం పండించడం వల్ల ఎక్కువ రోజులు పని దొరికి కూలీ బాగుపడ్డాడు, ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అని చేత రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తిరిగి ఆ వాయిస్ తోటి నేను గెలవటం జరిగింది. ఇంతనే స్ట్రాంగ్ టీడీపీ అండి అక్కడ. జెడ్పీటీసీగా గెలిచా, జెడ్పీ చైర్మన్ కూడా నాకు రాదన్నారు. మళ్ళీ పక్కన కృష్ణా జిల్లాలో అనౌన్స్ చేస్తారు కుక్కల నాగేశ్వరరావు ఆయన ఏదో మరి కారుమూరి నాగేశ్వరరావు పక్కన ఇస్తారేంటి అని అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని నాకు ఇచ్చారు. మరి జెడ్పీ చైర్మన్గా ఆ జిల్లాలో చేయటం అంటే మాటలు కాదు. ఎంచేదంటే మరి అక్కడ చాలా మేధావులు చేస్తున్నారండి అక్కడ. మరి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, చిట్టూరి బాపినీడి గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన పెద్ద ఆయన ఒక ఆయన చేస్తున్నారు. తర్వాత వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారు, అలా ఒక లెజెండ్లుగా ఉన్నారండి. ఆ జిల్లాలో నేను చేయటం కూడా నేను కూడా ఎక్కడా కూడా అంటే నాకు ముందు నా తర్వాత వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ అన్నీ కూడా వచ్చిన వాళ్ళకి అక్కడే ఇచ్చేసేవారు, నేను అలా ఇవ్వలేదండి.
పొద్దున్నే ఎంతమంది వచ్చారో అంతమందిని విజిటర్స్ని చూసుకుంటూ రౌండ్ వేసేవాడినండి. ప్రతి గ్రామం టచ్ చేశానండి. ఆ గ్రామంలో నీటి చూసి అక్కడ డ్రైన్ కావాలా, రోడ్డు కావాలా, భవనం కావాలా చూసి అక్కడ క్యాటర్కి అందించే కార్యక్రమం చేశాను. అంచేత నాకు మంచి పేరు వచ్చింది. 3 సంవత్సరాలు కష్టపడి చేశాను. నా 6 నెలలే మాగంటబాబు మంత్రిగా ఉన్నాడు. నేనే మంత్రిని, నేనే జడ్పీ చైర్మన్. రాజశేఖర రెడ్డి గారు నేను 3 సంవత్సరాల్లో 23 సార్లు ఆయన జిల్లాకు రావడం జరిగింది. 23 సార్లు నైట్ హాల్ట్, నేనే భోజనం పెట్టేవాడిని. ఆయనకి పొద్దున్నే ఇద్దరమే 5 గంటలకే బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాళ్ళం. ప్రతి రోజు 5:30 ఫోన్ చేసి జిల్లా గురించి అంతా రిపోర్ట్ అడిగేవాడండి. నేను అంతా చెప్పేవాడిని. చెప్పి నా సొంతంగా నా మాట తీసుకోవద్దు, మీరు మీ రిపోర్ట్స్ కూడా తెప్పించుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అయినప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నాను. నేను అట్లాగే జిల్లాని సమర్థవంతంగా అప్పుడు ఏమండి, నేను మ్యారేజ్ వచ్చి కృష్ణా జిల్లా. వాళ్ళది యాక్చువల్గా బట్టల పెనుమర్ పామర్ దగ్గర అండి. మ్యారేజ్ హైదరాబాద్లో చేసుకున్నా. వాళ్ళు ఇక్కడ చేస్తామంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ అప్పుడు ఎక్కువ ఉంది అక్కడ, నేను అక్కడే చేసుకుంటానని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, చేసుకున్నాను. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.